हाय फ्रेंड्स, वेलकम बैक टू स्वीडन लो तेलुगम्मई चैनल। चैनल मेरे फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ना पेरु श्रावणी, मा हस्बैंड पेरु भास्कर, मेम स्वीडन लो उंटुन्नामु, ना बाबु पेरु कृतिक। सो ई रोजु मेमु ఒక షాప్ దగ్గరికి వెళ్తున్నాము వెజిటేబుల్ షాపింగ్కి. సో నేను వడెన్ ప్లాన్ నుంచి షూట్ చేశాను వీడియో. యాక్చువల్గా నేను ఉంటున్న ప్లేస్ నుంచి వడెన్ ప్లాన్కి వెళ్ళాము. వడెన్ ప్లాన్ నుంచి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము అనే దాన్ని నేను షూట్ చేశాను. నేను వెళ్ళాలనుకుంటున్న షాప్ తమ్నేల్లో పెట్టేశాను, గోల్డెన్ లీవ్స్ అన్నమాట. సో అక్కడికి వడెన్ ప్లాన్ నుంచి 15 స్టాప్స్ ఉంది టన్నెల్ బాగున్న. సో అలా వెళ్తున్నాం, గ్రీన్ లైన్లో వెళ్తున్నాం మేము. సో అక్కడ వెజిటేబుల్స్ చీప్ అని నేను ఎఫ్బీ పోస్ట్లో చూశాను. అక్కడ కాస్ట్ కూడా మెన్షన్ చేశారు. సో సరదాగా సాటర్డే రోజు అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది, షాప్ కూడా చూసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. సో మేము వెళ్ళేటప్పుడైతే అసలు స్నో ఏం లేదు అండి. సో ఈరోజు ఫ్రైడేకి, ఫ్రైడే రోజు ఫస్ట్ డే స్నో లైట్గా స్టార్ట్ అయింది, చాలా లైట్గా. సెకండ్ డే మాత్రం అసలు లైట్గానే ఉంది, బట్ మేము వెళ్ళేటప్పుడు స్నో అయితే లేదండి. సో మేమైతే వుడెన్ ప్లాన్ నుంచి 18 నెంబర్ ట్రైన్ ఎక్కాము. ట్రైన్లో మనకి ప్లేసెస్ డిస్ప్లే అవుతూనే ఉంటాయి, సో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో మేము మళ్ళీ మిడిల్లో వుడెన్ ప్లాన్ నుంచి ఎక్కిన ట్రైన్ని మిడిల్లో దిగాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ హ్యాజల్బీకి మళ్ళీ ట్రైన్ ఉంటుంది. సో ఓవరాల్గా 15 స్టాప్స్ అన్నమాట. సో మేము అల్విక్ దగ్గర దిగాము, వుడెన్ ప్లాన్ నుంచి అల్విక్ దగ్గర దిగాము. అల్విక్ నుంచి హ్యాజల్బీకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. సో మేమైతే ఆ ట్రైన్ ఎక్కేసాము. అక్కడ ఎక్కేసిన తర్వాత హ్యాజల్బీలో దిగాము, వుడెన్ ప్లాన్ టు అల్విక్, అల్విక్ టు హ్యాజల్బీ అన్నమాట. దిగంగానే స్టేషన్ బిసైడే మనకి షాప్ ఉంటుంది, గోల్డెన్ లీవ్స్ అని. సో కొంచెం మేము దిగిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 అవర్కి రీచ్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు స్నో స్టార్ట్ అవుతుందని తెలియదు, జనరల్గానే ఉంది మేము స్టార్ట్ అయినప్పుడు. సో గ్లౌజెస్ ఏం తీసుకెళ్ళలేదు. సో నేను ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి బాగా. సో నేను అంత ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో వెజిటేబుల్స్ అయితే మేము చూసిన ఎఫ్బీలో చూసినట్టుగానే ఉన్నాయి, కాస్ట్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి అన్నీ. స్పినాచ్ కూడా కట్ వచ్చేసి 10 క్రోనా ఉంది. సో అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కొంచెం రీజనబుల్ అనిపించాయి ఈ వీక్ అయితే. బట్ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి వెజిటేబుల్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతాయనే అంటున్నారు మా హస్బెండ్, ఎందుకంటే తను ఇది సెకండ్ వింటర్, తనకి లాస్ట్ వింటర్ ఫస్ట్ వింటర్ తను ఫేస్ చేశారు కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతాయి వింటర్లో అని చెప్పారు. బట్ ఈ వీక్ అయితే మేము రీజనబుల్ ప్రైజెస్లోనే తీసుకున్నాము ఈ షాప్లో. అంటే మేము సిటీలో తీసుకున్న దానికి ఇక్కడ రీజనబుల్ అనిపించింది నాకు కొన్ని వెజిటేబుల్స్ అయితే. ఇది వచ్చేసి గోల్డెన్ లీవ్స్ అన్నమాట. సో స్పినాచ్ కూడా స్టిక్ మనకి 10 ఉంది, 10 క్రోనా ఉంది. కొరియాండర్ లీవ్స్ అయితే 2 స్టిక్స్ 10 క్రోనాకి వచ్చేసాయి మనకి. బట్ నాకు గ్రేప్సే సేమ్ అనిపించింది మనకి సిటీలోకి, ఇక్కడ సేమ్ అనిపించింది. సో సాటర్డే సరదాగా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది షాప్ కూడా, నేను ఫేస్బుక్లో బాగా చూస్తున్నాను ఈ మధ్య. సరే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాము. దాని పక్కనే మాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఒక ట్రీకి క్రిస్మస్ సెటప్ పెట్టారు, చాలా బాగుంది. సో అందుకనే మా బాబుని ఒక స్మాల్ వీడియో క్యాప్చర్ చేశాను. బట్ ఈ టైంకి లైట్గా స్నో రెయిన్ఫాల్ అనేది చూసాను మేము, లిటిల్ రెయిన్ఫాల్. సో మళ్ళీ మేము బ్యాక్ వచ్చాము రిటర్న్ వెళ్దామని, సడన్గా ఫుల్ హెవీ స్నోఫాల్ అండి. వితౌట్ గ్లౌజెస్ వెళ్ళాం మేము, చాలా దారుణంగా ఉంది అసలు. హ్యాండ్స్ అయితే రెడ్డిష్ కలర్లో అయిపోయాయి మాకు, బట్ ఎంజాయ్ చేసాము. సెకండ్ డే వింటర్ ప్లస్ ఫస్ట్ వింటర్ నాకు ఇక్కడ. సో నాకు కొంచెం డిఫరెంట్గా, ఎంజాయబుల్గా, మెమొరబుల్గా అనిపించింది. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి 2 స్టాప్స్ వాలింగ్బీ. ఇక్కడ కూడా ఇండియన్ గ్రోసరీ ఉంది ఒకసారి, దీన్ని కూడా నేను ఫేస్బుక్లో ఈ మధ్య చూస్తున్నాను, ఒకసారి చూద్దాం కదా అని అక్కడ కూడా దిగాము. బట్ అసలు మేము వెళ్ళలేకపోయాము ఆ షాప్కి అయితే. ఇంకా 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 ఇంక్రీజ్ అయింది స్నో, చూస్తున్నారు కదా, మొత్తం కార్స్ అంతా కూడా ఫుల్ ఫిల్లింగ్గా అయిపోయింది. సో నాకు ఇది ఫస్ట్ వింటర్ కాబట్టి చాలా హ్యాపీగా, నా
నా బాబుకి అయితే ఇంకా చాలా హ్యాపీ, వాడికి ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు స్నో ఎలా ఉంటుంది, స్నో పడితే ఎలా ఉంటుంది చూడాలి, దాంతో ఆడుకోవాలని చెప్పి మా బాబు అయితే ఈగర్లీ వెయిటింగ్. చూసారు కదా వాడి ఎంజాయ్మెంట్. ఇంకా అంటే మా ఏరియాలో మేము స్టార్ట్ అయినప్పుడు స్నో లేదు కదా, వాడు అనుకుంటున్నాడు ఈ ఏరియాలోనే ఉంటుందేమో, మా ఏరియాలో ఉండదు అనుకోని ఎక్కడికి వెళ్తే అక్కడ స్నో కలెక్ట్ చేసుకుంటున్నాడు. సో ఇంకా మేము ఇక్కడ వ్యాలింగ్బీలో వెళ్ళాం కానీ అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మేబీ అంటే స్టఫ్ లేదో లేకపోతే ఏమో తెలీదు, నేను ఎఫ్పిలో చూసినట్టుగా అయితే నాకు సెల్ఫ్గా అనిపించలేదు. సో మేమేం తీసుకోలేదు అక్కడ. ఇంకా మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసి స్నో అయితే క్యాప్చర్ చేసుకున్నాము, ఎందుకంటే దిస్ ఈజ్ ద సెకండ్ డే కాబట్టి. ఫస్ట్ డే అసలు ఏం లేదు మనకి, అయితే అక్కడక్కడ లైట్గా అనిపించింది, బట్ ఇది హెవీ అన్నమాట. స్టార్ట్ అయిన ఫస్ట్ డే హెవీ కాబట్టి మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. బట్ గ్లౌజెస్ లేకుండా వెళ్ళడం అయితే చాలా చాలా డిఫికల్ట్ అన్నమాట. ఇంకా మేము మా ఏరియాకి వచ్చాము, ఇది మా అపార్ట్మెంట్ ముందు అన్నమాట, స్టేషన్కి బయట మా అపార్ట్మెంట్కి ముందు. ఇంకా వీళ్ళిద్దరైతే బాగా ఆడుకున్నారు స్నోతో. మా బాబు అయితే స్నో మ్యాన్ కూడా చేయాలనుకున్నాడు, బట్ మా హస్బెండ్కి నాకు ఫేస్ చేయలేకపోయాము, ఎందుకంటే మేమిద్దరం గ్లౌజెస్ పెట్టుకొని వెళ్ళలేదు. సో మాకు కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, బట్ వాడి కోసమే మేము కొంచెం బేర్ చేసాము. బట్ ఫైన్, చాలా బాగుంది, ఎందుకంటే ఇండియాలో మనం ఇలా చూడలేదు కదా ఎప్పుడు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి, లైఫ్లోనే ఫస్ట్ టైం కాబట్టి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బట్ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి, ఫస్ట్ డేనే కొంచెం థ్రిల్లింగ్గా అండ్ టిపికల్గా ఉంది. సో నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. ఇది మా అపార్ట్మెంట్ ముందండి, జస్ట్ గేట్ అవతల ఇంత దారుణంగా ఉందంటే. సో తర్వాత మేము ఇంట్లోకి వచ్చాము, ఇది మా ఇంటి విండోలోంచి తీసాము. జస్ట్ విండోలోంచి అయితే మేము స్నో కూడా క్యాచ్ చేసుకున్నాము, కొంచెం వెరైటీగా హ్యాపీగా అలా అనిపించింది. సో వీళ్ళిద్దరు అయితే ఇంకా స్నో విండోలోంచి తీసేసుకొని స్నో మ్యాన్ కూడా చేయాలని తీసుకున్నారు. ఇది మేము విండోలోంచి కలెక్ట్ చేసుకున్న స్నో అండి, బాగుంది. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.